ఇక బుల్టెన్ డీటెయల్స్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి 77 దేశాలకు వ్యాపించింది. వరల్డ్ వైడ్ గా 13,000 దాటాయి ఒమిక్రాన్ కేసులు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో WHO హెచ్చరిక చేసింది. కేసులు ఎక్కువయ్యే కొద్దీ మరణాలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది WHO. మహారాష్ట్రలో తాజాగా మరో 8 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 7 కేసులు ముంబై నగరంలో వెలుగుచూశాయి. వీరిలో ఎవరికీ విదేశీ ప్రయాణ చరిత్ర లేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఇటీవల వీరిలో ఒకరు బెంగళూరు, మరొకరు ఢిల్లీ ప్రయాణించినట్టు తెలిపారు. తాజాగా వెలుగుచూసిన కేసుల్లో ముగ్గురికి ఎలాంటి లక్షణాలు లేవని, మిగతా 5 స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని వివరించారు. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 6 ఇంటి వద్దనే ఐసోలేషన్లో ఉన్నట్టు తెలియజేశారు. తాజా కేసులతో మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య 28కి పెరిగింది. అటు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు చేరింది. మహారాష్ట్రలో విదేశీ ప్రయాణ చరిత్ర లేకుండానే ఒమిక్రాన్ కేసులు వెల్లడి కావడం కొత్త వేరియంట్ సామాజిక వ్యాప్తి చెందుతోందన్న సంకేతాలిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి 77 దేశాలకు వ్యాపించింది. వరల్డ్ వైడ్ గా 13,000 దాటాయి ఒమిక్రాన్ కేసులు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో WHO హెచ్చరిక చేసింది. కేసులు ఎక్కువయ్యే కొద్దీ మరణాలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది WHO. మహారాష్ట్రలో తాజాగా మరో 8 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 7 కేసులు ముంబై నగరంలో వెలుగుచూశాయి. వీరిలో ఎవరికీ విదేశ ప్రయాణ చరిత్ర లేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఇటీవల వీరిలో ఒకరు బెంగళూరు, మరొకరు ఢిల్లీ ప్రయాణించినట్టు తెలియజేశారు. తాజాగా వెలుగుచూసిన కేసుల్లో ముగ్గురికి ఎలాంటి లక్షణాలు లేవని, మిగతా 5 స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని వివరించారు. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 6 ఇంటి వద్దనే ఐసోలేషన్లో ఉన్నట్టు తెలిపారు. తాజా కేసులతో మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య 28కి పెరిగింది. అటు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు చేరింది. మహారాష్ట్రలో విదేశీ ప్రయాణ చరిత్ర లేకుండానే ఒమిక్రాన్ కేసులు వెల్లడి కావడం కొత్త వేరియంట్ సామాజిక వ్యాప్తి చెందుతోందన్న సంకేతాలిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందు జాగ్రత్తగా 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేస్తోంది. అదేవిధంగా 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సౌకర్యం సిద్ధం చేయాలనుకుంది. కోవిడ్ పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తోంది. ఇక విదేశాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు పలు సూచనలు చేసింది వైద్యారోగ్య శాఖ. ఒమిక్రాన్ అని నామకరణం చేయడం జరిగింది WHO. సో అది సుమారు ఒక నెల రోజుల్లోనే 77 దేశాల్లో పైగా స్ప్రెడ్ అవడం జరిగింది. అట్లే సౌత్ ఆఫ్రికాలో వేల సంఖ్యలో కేసులు రిపోర్ట్ అవడం జరిగింది. మిగిలిన దేశాల్లో కొన్ని దేశాల్లో 100ల సంఖ్యలో, తర్వాత కొన్ని దేశాల్లో 10ల సంఖ్యలో రిపోర్ట్ అవడం జరిగింది. ఎస్పెషల్లీ మన భారతదేశంలో ముఖ్యంగా 10ల సంఖ్యలో కేసులు రిపోర్ట్ అవడం చూస్తున్నాం. నిన్నటి వరకు సుమారు 37 కేసుల పైగా రిపోర్ట్ అయింది. అలాగనే మన దేశంలో కూడా ఎస్పెషల్లీ కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, అలాగనే కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా 2 బ్యాక్ ఒక ఒమిక్రాన్ పాజిటివ్ కేసు రావడం జరిగింది. మనం ఆ రోజే చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే ఈ కేసులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ మీద ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పటికీ, వాళ్ళకి ఎన్ని రకాల స్క్రీనింగ్ టెస్ట్లు నిర్మించినప్పటికీ డెఫినెట్గా ఈ కేసులు రిపోర్ట్ అవుతాం అవటాన్ని మనం మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, అన్ని నగరాల్లో కూడా చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మొట్టమొదటిసారి 2 ఇంపోర్టెడ్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసెస్ని గుర్తించడం జరిగింది. అంటే ఈ ఇద్దరు ఎవరైతే ఒమిక్రాన్ పాజిటివ్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చిన వాళ్ళని గుర్తించామో, వాళ్ళు నిన్న రాత్రి మన జీనోమ్ సీక్వెన్సింగ్లో వాళ్ళు ఒమిక్రాన్ వేరియంట్కి పాజిటివ్గా రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక
24 సంవత్సరాల ఫిమేల్ ఎవరైతే కెన్యా నేషనాలిటీ ఉందో వారు మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కి 12వ తారీఖు రావడం జరిగింది అదే రోజు శాంపిల్ ని ఎయిర్‌పోర్ట్ లో కలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఈ కెన్యా వచ్చేసి మనకి ఎట్ రిస్క్ కంట్రీ కాదు అంటే నాన్ రిస్క్ కంట్రీస్ లో మేము ర్యాండమ్ గా 2% శాంపిల్స్ కలెక్ట్ చేస్తుంటాం దానిలో భాగంగా వీరి శాంపిల్ ని మనం కలెక్ట్ చేసి జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించడం జరిగింది మనకి నిన్న సాయంత్రం రాత్రికి ఇది పాజిటివ్ గా రావడం జరిగింది వీరిని ఇమిడియేట్ గా టోలీ చౌకి ఈ మోదీపట్నం ఏరియాలో వాళ్ళ అడ్రస్ ని ట్రేస్ చేశాం ఇమిడియేట్ గా వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని పోలీస్ వారి సహకారంతోని మన టీమ్స్ గచ్చిబౌలిలో పెట్టేసి ట్రీట్మెంట్ అందించడం జరుగుతున్నది వారికి సంబంధించి ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్ కాంటాక్ట్స్ ఎందుకంటే హార్డ్లీ వాళ్ళు ఆమ ఎరవైంది మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 12వ తారీఖు ఓకే సో ఇమిడియేట్ గా 2 డేస్ లో వాళ్ళు ఆమ ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరితోని కాంటాక్ట్ లో ఉంది ఆ ఇద్దరిని కూడా ఐడెంటిఫై చేశాం ఒకళ్ళు 33 ఇయర్స్ వారి అంకుల్ తర్వాత వాళ్ళ ఫాదర్ 17 ఇయర్స్ వాళ్ళిద్దర్ని కూడా ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేశాం వాళ్ళ శాంపిల్స్ కూడా ఆర్టిపిసిఆర్ టెస్ట్ కోసం పంపించడం జరిగింది ఒకవేళ వారి కూడా పాజిటివ్ వస్తే జీనోమ్ సీక్వెన్స్ కి పంపించడం జరుగుతుంది ఇకపోతే ఇంకొక 23 సంవత్సరాల సోమాలియా నేషనాలిటీ అంటే సోమాలియా జాతీయత కలిగి ఉన్న ఒక వ్యక్తి ఈ 12వ తారీఖు డిసెంబర్ మళ్ళీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ట్రాన్సిట్ ద్వారా మనకి రావడం జరిగింది సో వారికి కూడా అక్కడ పరీక్షలు నిర్వహించాం తర్వాత వారిని అలౌ చేయడం జరిగింది నాన్ రిస్క్ కంట్రీ నుంచి వచ్చారు కాబట్టి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారి పరీక్షల్లో కూడా నిన్న సాయంత్రం మనకి జీనోమ్ సీక్వెన్స్ ఒమిక్రాన్ వేరియంట్ కి పాజిటివ్ గా రావడం జరిగింది ఇతను కూడా టోలీచౌకి మేదిపట్నం ఏరియాకి చెందిన వ్యక్తి ఇతను అక్కడ ఉండే వ్యక్తి ఇతను వచ్చేసేసి ఇతని ట్రేసింగ్ వచ్చేసేసి ఇప్పుడు మనం ఐడెంటిఫై చేస్తున్నాం అతను ఏ వేరియబుల్స్ అన్ని కూడా సో మేబీ వచ్చే 1-2 అవర్స్ లో వారిని కూడా ఐడెంటిఫై చేసి వారిని కూడా టీమ్స్ ఐసోలేషన్ మన సెంట్రలైజ్ ఉందో అక్కడికి తరలిస్తాం వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరు ఉన్నాయో వాళ్ళకి కూడా మనం పరిశీలన చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం అలాగనే ఒక మూడో వ్యక్తి మన రాష్ట్రంలో గాని లేకపోతే మన నగరంలో గాని ఎంటర్ కాలేదు ఒక 7 సంవత్సరాల బాలుడు వీరిది నేటివ్ ప్లేస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఇమిడియేట్ గా మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో దిగిన తర్వాత శాంపిల్స్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా కోల్కతా వెళ్ళడం జరిగింది మన డొమెస్టిక్ ఫ్లైట్ ద్వారా ఓకే సో ఆ వ్యక్తి అంటే ఇతను పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తి అంటే వాళ్ళ ఫ్యామిలీ తో పాటు ఈ బాబు వచ్చాడు ఆ బాబుకి తర్వాత నిన్న సాయంత్రం వచ్చిన రిపోర్ట్స్ లో కూడా అతను పాజిటివ్ రావడం జరిగింది బట్ అదే రోజు ఇమిడియేట్ గా ఇంటర్నేషనల్ ఫ్లైట్ దిగిన తర్వాత డొమెస్టిక్ ఫ్లైట్ లో వాళ్ళు కోల్కతా వెళ్ళడం జరిగింది దీని మన గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతుందో వెస్ట్ బెంగాల్ వారి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ కానివ్వండి ఆ ట్రావెల్ హిస్టరీ అంతా కూడా దాన్ని వాళ్ళు వెస్ట్ బెంగాల్ వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు చూస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఎస్పెషల్లీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేవలం ఒక 2 ఇంపోర్టెడ్ కేసెస్ మాత్రమే రావడం జరిగింది అండ్ దీంతో పాటు రెగ్యులర్గా మన కమ్యూనిటీలో ఉన్న కొంతమంది నుంచి అంటే ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నాం ఇంతవరకు కూడా మన ఇండిజీనియస్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఎక్కడ కూడా మన వ్యక్తులకి ఈ ఒమిక్రాన్ సోకినట్లు కానీ లేదా పాజిటివ్ వచ్చినట్లు కానీ ఎక్కడ కూడా ఎలాంటి దాఖలాలు లేవు ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక 5% ఆఫ్ పాజిటివ్ శాంపిల్స్ మనం ప్రతిరోజు రిపోర్ట్ ఏదైతే అవుతున్నాయో వాటి అన్నిటిలో కూడా మనం ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నాం ఇవన్నీ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలకి ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు మనం ఆందోళనకు గురి కావాల్సిన అవసరం కానీ లేకపోతే ఎక్కడికి పరుగులు పెట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ మనం అందరం కూడా కలిసికట్టుగా పూర్తిగా అప్రమత్తతో జాగ్రత్తతో ఉండాల్సిన సమయం ఎందుకంటే మనం అందరం ఎదురు చూస్తున్నాం ఎందుకంటే అన్ని మనతో పాటు అన్ని దేశాలు కూడా ఎదురు చూస్తాయి ఒక్కో దేశంలో ఒక్కో టైంలో ఒక్కో దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో టైంలో ఇవి ప్రవేశిస్తుంటాయి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం అజాగ్రత్త వద్దు అప్రమత్తతే ముద్దు అని చెప్పేసి సో మనం జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా తప్పకుండా కూడా ఈ ఒమిక్రాన్ ఇంకా ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ గవర్నరైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారు నిన్న దీనికి సంబంధించి కూలంకుషంగా ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ పైగా డిస్కస్ చేయడం జరిగింది అది ముఖ్యంగా ఈ సర్వెలెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎట్లా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఇంకా ఫర్దర్గా కమ్యూనిటీలో స్ప్రెడ్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగనే టెస్టులు ఇప్పుడు 40,000 చేస్తున్నాం ఇంకా 50 నుంచి 60,000 పైగా మనం పరీక్షలు పెంచుకోవాలి అండ్ పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది
టెస్టులు పెంచుకోవాలంటే ప్రజల సహకారం ముఖ్యం. ఎవరైతే లక్షణాలు కలిగిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి. వీటితో పాటు హాస్పిటల్ ప్రిపేర్నెస్ ఏదైతే ఉందో బెడ్స్ పరంగా కానివ్వండి, ఎస్పెషల్లీ ప్రభుత్వ హాస్పిటల్స్లో అన్ని చోట్ల కూడా బెడ్స్ అన్నిటి కూడా సిద్ధం చేసుకొని ఉండటం జరిగింది. అండ్ కిట్స్, హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా మైల్డ్ సిమ్టమ్స్తో వస్తున్నాయి కాబట్టి ఈ మైల్డ్ సిమ్టమ్స్ని మనం ట్రీట్ చేయాలంటే హోమ్ ఐసోలేషన్ కిట్స్ మాక్సిమం మనకి యూటిలైజ్ అవుతాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా వేలాది కిట్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసి పెట్టుకుంటుంది. అలాగని ఆక్సిజన్ అవసరం లేనప్పటికీ ఆక్సిజన్ సంబంధించి సుమారు 550 మెట్రిక్ టన్నులకు పైగా మన సొంత సామర్థ్యానికి మనం చేరుకోబోతున్నాం. దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా సిద్ధం చేసుకోవడం జరుగుతున్నది. సో అలాగనే మన వైద్య ఆరోగ్య శాఖలోని సిబ్బంది మళ్ళీ కింద స్థాయి నుంచి ఆశాలు, ఏఎన్ఎంల దగ్గర నుంచి పిఎస్సీ వైద్య స్థాయి సిబ్బంది, అలాగనే హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ మా అందరం కూడా గవర్నమెంట్లోని ప్రభుత్వంలోని ఇతర డిపార్ట్మెంట్ల సహకారంతో మళ్ళీ ఏదైతే కొత్త వేరియంట్ వస్తుంది అనుకుంటున్నామో, ఏదైతే థర్డ్ వేవ్ రూపంలో మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని అనుకుంటున్నామో, దాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా సంసిద్ధులై ఉన్నారు. సో దీనికి కావాల్సింది మాకు ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యము, ప్రజల సహకారం. ఇంతకుముందు కూడా మనం మొదటి వేవ్ టైంలో కానివ్వండి, రెండవ టైంలో కానివ్వండి, మనం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కోవిడ్ని సమర్థంగా ఎదుర్కోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఇది రాకుండా కాపాడుకోవడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు అన్ని తెలిసిన విషయమే. ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన చర్యలతో పాటు ప్రజలేదైతుందో ముఖ్యంగా, ఎందుకంటే మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు కూడా ఈ ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి యూకేలో మనకు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మనం చూసుకుంటే కేవలం 2.7 డేస్లోనే ఇది డబ్లింగ్ టైం, అంటే డబుల్ అవుతుంది నెంబర్స్ వచ్చేసేసి. అలాగనే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో వచ్చేసేసి 1.5 డేస్లోనే డబ్లింగ్ అవుతుంది. అంటే ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే లక్షణాలు ఉన్న వైరస్, కొత్త వేరియంట్. అలాగనే దీనికి సంబంధించిన లక్షణాలు కూడా, సింటమ్స్ కూడా మైల్డ్ సింటమ్స్ ఉన్నాయి. అంటే అది తలనొప్పి దగ్గర నుంచి, ఒళ్ళు నొప్పుల దగ్గర నుంచి, ఎక్కువగా నీరసంగా నిస్సత్తువుతో ఉండటం, వీటితో పాటు జలుబు, దగ్గు. ఇప్పుడు వచ్చిన ఈ వేరియంట్ వచ్చేసేసి ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్సో కోల్డ్. సో ఈ రెండు లక్షణాలు మిక్స్ అయి ఉన్న కొత్త వేరియంట్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా మనకి అందుబాటులో లేదు. ఇప్పుడే అది ఫాస్ట్గా స్ప్రెడ్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా వివిధ రకాల వ్యక్తులు, అది వయోవృద్ధులు అనుకోండి, అలాగనే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు అనుకోండి, చిన్నపిల్లలు అనుకోండి, ఇలాంటి వాళ్ళలో ఎట్లా యాక్ట్ చేస్తుంది ఈ కొత్త వేరియంట్ అనేది మనకి పూర్తి సమాచారం లేదు. బట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, రేపొద్దున ఇది పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వైరస్కి ఎక్స్పోజ్ అవుతే మైల్డ్ సింటమ్స్ ఉన్నా సరే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అవసరం అవుద్ది. సో వైద్య వ్యవస్థ మీద కూడా ఎంతో కొంత భారం పడే అవకాశం ఉంటుంది. సో ఇవి రాకుండా ఉండాలంటే ప్రజలు ముఖ్యంగా మాస్క్ ధరించడం, అండ్ ఎస్పెషల్లీ ఈ వేరియంట్లో కొంచెం ఎస్కేప్ వ్యాక్సిన్ నుంచి కూడా అక్కడక్కడ కొంచెం ఎస్కేప్ అయ్యే గుణాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్, అంటే ఇంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళలో, అలాగనే వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళలో కూడా ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కేసులు రిపోర్ట్ అవడం మనం చూస్తున్నాం. కాబట్టి మన చేతిలో అన్నిటికంటే అత్యంత పదునైన ఆయుధం వచ్చేసేసి మాస్క్. ఈ మాస్క్ వచ్చేసి మొదటి నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది, మాస్కే మన ఆయుధం, మన మాస్కే మన జేబులో ఉన్న ఒక వ్యాక్సిన్. సో కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మాస్క్ని మ్యాండేటరీ చేసుకోండి. దయచేసి ఈ విషయాన్ని మాత్రం మీరు మరవద్దు. రేపొద్దున మీరు నిర్లక్ష్యంగానో అజాగ్రత్తగా వ్యవహరిస్తే రేపొద్దున మీ ద్వారా మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ బంధువులే, అలాగనే మీ తోటి మనుషులే ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దంటే మాస్క్ మనం అందరం కూడా 100% మనం కాంప్లయన్స్ ఇచ్చేసుకోవాలి. సో దానికోసం ప్రభుత్వము, అలాగనే పోలీస్ డిపార్ట్మెంటు, లోకల్ బాడీసు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఆల్రెడీ మాస్క్ కాంప్లయన్స్ లాస్ట్ 1 వీక్లో చూస్తే మనకి ఆల్మోస్ట్ 50% వరకు ఇప్పుడు చేరుకున్నాం. వచ్చే రోజుల్లో దీన్ని మనం మాస్క్ కాంప్లయన్స్ వచ్చేసి 100% కూడా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మాస్క్ ధరించడం ద్వారా, సామాజిక దూరం పాటించడం ద్వారా, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సుమారు 90% పైగా కూడా మనం ఈ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేస్తున్నాం. అలాగనే ఒమిక్రాన్ నుంచి కూడా ఆల్రెడీ క్లియర్గా ప్రూవ్ అవ్వడం జరిగింది, మన దగ్గర డేటా అవైలబుల్ ఉంది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ని కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్ అయితే చాలా వ్యాక్సిన్స్ దీనికి సంబంధించి పనిచేస్తున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది.
वैक्सीन पूर्ति निरोधकपोनपी वेरी सोते अभी वाल सीरियस हॉस्पिटलाइज का प्राणा पोक वैक्सीन अच्छे तपकड़ा कापड़ती प्रूव जरिए अंड एस्पेषली ओमिक्रॉन वेरियंट संबंधी मोर्टालिटी रेट आलमोस्ट एक्सेप्ट यूके मतमे मरण अटे डेथ रिपोर्ट जरिए ओमिक्रॉन वेरियंट तो अदे पुटन बोर्सवाना साउथ आफ्रिका इकड़ मन की मरणा इक मन की नमो कबट्टी दी संबंधी प्रजल की मल्ल विज्ञप्ति कोविड अप्रोप्रिएट बिहेवियर एदो अन्नी रकाल वेरियंट की मास्क धरी भौतिक दूर पाटन अलागने समावेश उत्सवा वीटने की अवसरमे तपते दूर का उठा प्रयत्न चयन वीट द्वारा वीटों वैक्सीन दीकोम द्वारा तक मन स्टाप अवकाश उ अंड एस्पेषली एन कं इन रेडू पॉजिट के केन्या इंकोटी सोमाली वचने व्यक्त मन निर्धारितुकटी इंका अंत मैं एयरपोर्ट सर्वेलेंस सिस्टम एंत एफेक्ट पे मन एंत फास्ट एंडे 12 तारीख मन केसल वितिन 36 अवर्स मन रोज जीनोम सीक्वेंस संबंधी रिपोर्ट्स मन डिक्लेयर जरिए इतनावरकू मोतमीद निना एंडमेंट तो कल्कटे सुमार 5396 मंदी मन के एट्रिस् कंट्रीस नीचे रावत जरिए వీళ్ళలో మొత్తం మీద కోవిడ్ పాజిటివ్ గా 18 మంది రావడం జరిగింది. దీంట్లో 15 ఒమిక్రాన్ వేరియంట్ కి నెగటివ్ గా, అలాగనే కేవలం మన దగ్గర దిగిన తర్వాత వచ్చిన వాళ్ళు 3 పాజిటివ్ గా, 2 మన నగరంలోకి ప్రవేశించిన ఈ ఇద్దరు దేశస్తులు, అలాగనే ఇంకో వ్యక్తి వెస్ట్ బెంగాల్ కి చెందిన వ్యక్తి అతను ఇమిడియట్ గా ఆ ఫ్యామిలీ అంతా కూడా వెస్ట్ బెంగాల్ కి ఇవ్వడం జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది. సో కాబట్టి ఇంకా కూడా ఎయిర్‌పోర్ట్ సర్వేలెన్స్ ఏవేతుందో ఈ ఎట్రిస్ కంట్రీస్ తో పాటు నాన్ రిస్క్ కంట్రీస్ ఇప్పుడు వచ్చిన ఇద్దరు కూడా మనకి నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వ్యక్తులు. सो वील सर्वेलेंस सिस्टम ने इंका फर्दर का स्ट्रेंथन एंकंटे मैं रैंडम टेस्टिंग मन किधर बैठ पड़ा जरिए अंड वी कांटाक्ट्स अभी ऑलरेडी ट्रैक इंको व्यक्ति ट्रैक प्रोसेस अंत मन कंटिन्यू दयचेसी मुख्य प्रजा चपेदे इलांट वदंत असंत असत्य प्रचार नम्मद्दु मेमू నిన్న రాత్రి వచ్చిన తర్వాత ఈ రోజు పొద్దున్న ఇంత అర్జెంట్గా మీకు వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అంటే మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకి కరెక్ట్ సమాచారాన్ని ఇవ్వాలి. ప్రజల్ని భయభ్రాంతులు చేయొద్దు. ఓకే, ఆల్రెడీ అందరం మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం గత 2 సంవత్సరాల నుంచి కూడా. ఇంకా కూడా ఇలాంటి అసత్య వార్తలు ఎస్పెషల్లీ ఏదైతే ఈ ఇంటర్నెట్ న్యూస్ ఏదైతే ఎవరైతే కొంతమంది వ్యక్తులు స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ సొంత ఇవి పెంచుకోవడం కోసం ఎవరైతే ప్రచారం చేస్తున్నారో దయచేసి అలాంటి వాడి నమ్మొద్దు. ఎందుకంటే దయచేసి ఇంకొకసారి కూడా క్లియర్ గా లాస్ట్ సెకండ్ వేవ్ లో కూడా మేము క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేసే వాళ్ళ మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం, ఇంతకుముందు కూడా చేసుకున్నాం. వాళ్ళు ఇప్పటికీ కోర్టుల చుట్టు తిరుగుతున్నారు, మళ్ళీ అలాంటి ప్రచారాలు చేస్తే మళ్ళీ మేము తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి చట్టప్రకారం వెనకడం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా, ఒక వ్యక్తి ఆల్రెడీ మా మహిళ 24 సంవత్సరాల మహిళ, టిమ్స్ గచ్చిబౌలిలో ఉండటం జరిగింది. వాళ్ళ కాంటాక్ట్స్ ని ఐడెంటిఫై చేశాం. ఇంకో రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో సోమాలియా నుంచిన వ్యక్తిని, అతన్ని కూడా ట్రేస్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా ఎవరు వెళ్ళలేదు, ఎక్కడ అడ్మిట్ కాలేదు. వీళ్ళకి ఎలాంటి లక్షణాలు లేవు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాడికి ఎలాంటి సింప్టమ్స్ లేవు. గాలి ద్వారానే సోకుతుంది, తప్పకుండా గాలి ద్వారా సోకుతుంది. ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గాలిలో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. మనకి కావాల్సింది ముఖ్యంగా మాస్క్, రెండోది వెంటిలేషన్. మనకి వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు కిటికీలు లేకపోతే తలుపులు అన్నీ కూడా మీరు ఓపెన్ చేసి కూర్చోండి. ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉన్నా సరే దయచేసి మీరు ఈ సామాజిక దూరం లేదంటే ఈ హ్యాండ్ శానిటైజర్ కంటే ముఖ్యంగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినవి ముఖ్యంగా మాస్క్. ఇంట్లో బయట దయచేసి మాస్క్ ధరించండి 100%. ఎక్సెప్ట్ తినేటప్పుడు తప్పితే ముక్కు నోరు కంప్లీట్గా కవర్ చేసుకోవాలి. దిస్ వెరీ క్లియర్. అండ్ మాస్క్ ధరించడం కూడా ఇవాళ రేపు చూస్తున్నాం, మళ్ళీ పదే పదే మేము చెప్తూ ఉన్నాం. ఎన్నిసార్లు అయినా సరే మాస్క్ పూర్తిగా ధరించట్లేదు. ఇలా ముక్కు నోరు రెండు కవర్ చేసుకొని ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. అండ్ ఊకే కిందికి అంటాం, ఊకటం, మళ్ళీ పైకి అంటాం, ఒకటి ఏలాడదీయటం, తలకి వెనక పెట్టుకోవటం. నిన్న నేను భువనగిరి నుంచి వస్తుంటే ఉప్పల్ రోడ్లో ఒక 2-వీలర్కి నెంబర్కి మాస్క్ ఇస్తారు కనపడకుండా. అంటే ఏ ఐ డోంట్ నో, మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం, ఎలాంటి వ్యక్తుల మధ్యలో మనం బతుకుతున్నాం, ఇంత బాధ్యతారహితంగా ఉండటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఓకే, ఇద్దరు పాజిటివ్స్ని ర్యాండమ్గా, ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. వీళ్ళిద్దరు కూడా నాన్ రిస్క్ కండిషన్స్ వచ్చిన వ్యక్తులు మనకి. ఓకే, వాళ్ళ శాంపిల్స్ని మేము 2% ర్యాండమ్గా కలెక్ట్ చేస్తాం.
వాళ్ళు పాజిటివ్ వచ్చారు పాజిటివ్ వచ్చిన శాంపిల్స్ ని ఇమిడియట్ గా జీనోమ్ సీక్వెన్స్ కి సిడిఎఫ్ కి పంపించడం జరిగింది అండ్ విత్ ఇన్ 24 అవర్స్ లో నిజంగా చాలా ఫాస్ట్ గా మనకి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది yes obviously it is positive then only we could able to send to genome sequencing okay. so people who come from non-registered states they are not sensitive obviously they will not be sent because as per the guidelines they have to send back to the home okay. even there is no home quarantine for them please understand okay but still this one sir there is two people who came from Kenya and Somalia did they have a certificate and covid negative certificate no actually as per the government of india guidelines we need मन की वैक्सीनेशन सर्टिफिकेट चूड़ा अवसर लेकिन नॉन-रिस्क कंट्रीज वरक ओके सो ई नॉन-रिस्क कंट्रीज नीचे वाली मन की रेंडु रकाल गाइडलाइन्स उन्नाई अंतर्जातीय प्रयाणा संबंधी पद देश एट रिस्क कंट्रीज वील की संबंधी प्रति ओक्क व्यक्ति की इंतमुंदे नंबर को इव जी वेल 5396 मंदिर जी पद देश ఈ 10 దేశాల వాళ్ళకి పరీక్షలు చేశాం మొత్తం మీద డిసెంబర్ 1 నుంచి కేవలం 18 మంది మాత్రమే పాజిటివ్ గా రావడం జరిగింది 15 మంది నెగటివ్ గా రావడం జరిగింది ఓకే అదే నేను చెప్తున్నాను ఎయిర్‌పోర్ట్ లోనే వీళ్ళు కోవిడ్ కి పాజిటివ్ గా రావడం జరిగింది వచ్చిన తర్వాత వాళ్ళ శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్స్ కి పంపించాం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నో దట్స్ అరే ప్లీజ్ అండర్స్టాండ్ దీస్ ఆర్ నాట్ ఫ్రమ్ ద ఎట్ రిస్క్ కంట్రీ These are from the non-risk country. Okay. As per the Government of India guidelines, we have to randomly collect samples from 2% of population and allow them to go home. That's it. So the instruction is to isolate. You not even that. Not even that. Please understand. Huh? Yeah, that will be. They will be allowed to go kept in the home quarantine. That's it. Yes. అతను ట్రేస్ చేస్తున్నాం హౌస్ నంబర్ ట్రేస్ చేస్తున్నాం సో ఈ రోజు మన ఇతరులు కంటిచే అవకాశం ఉండదు ఏమంటారు ట్రేస్ అవుట్ చేస్తున్నారు సో ఈ గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఈ టైం లో వాళ్ళందర్నీ కూడా గాలి ద్వారా స్ప్రెడ్ అవుట ఉంటది అది కొన్ని సెకండ్స్ ఏ ఉంటది గాల్లో వచ్చేది ఆ టైం లో ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతారు బట్ వీరు ఎవరైతే ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మొత్తాన్ని కూడా వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరెవరు ఈ 1.5 డేలో ఎంత మందిని కలిసారు ఓకే ఎంత టైం స్పెండ్ చేశారు వాళ్ళందర్నీ కూడా ట్రేస్ చేస్తాం ట్రాక్ చేస్తాం వాళ్ళకి శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం అందరికి పరీక్షలు చేస్తాం అమ్మా సోమాలియా 23 సంవత్సరాల వ్యక్తి కెన్యా నుంచి ఎవరైతే వచ్చారో 24 సంవత్సరాల ఫీమేల్ కెన్యా నేషనాలిటీ కెన్యా నుంచే వచ్చారు వాళ్ళు ట్రాన్సిట్ ద్వారా వచ్చారు అబుదాబి ద్వారా ఒకళ్ళు వచ్చారు ఖతర్ ద్వారా ఒకళ్ళు వచ్చారు ఇద్దరు టోలీ చౌకి చెందిన వాళ్ళు టీమ్స్ కి పంపిస్తాం హోమ్ ఐసోలేషన్ కి పంపిస్తాం పాజిటివ్ వచ్చిన వ్యక్తులు జీనోమ్ సీక్వెన్స్ వచ్చిన తర్వాతనే అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ మీద లేదు లేదు ముగ్గురు ఎవరైతే మూడు చెప్పానో ఒకళ్ళు వెస్ట్ బెంగాల్ చెందిన వాళ్ళు ఇద్దరు మన రాష్ట్రానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముగ్గురు మూడు డిఫరెంట్ ఫ్లైట్స్ లో వచ్చారు అవన్నీ డీటెయిల్స్ తీసుకున్నాము ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఏదైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో కోవిడ్ రిలేటెడ్ ప్రోటోకాల్స్ ఆ ప్రోటోకాల్స్ అన్నీ కూడా పాటిస్తున్నాం ముందు వరుసలో ఉన్న వాళ్ళు వెనక వరుసలో ఉన్న వాళ్ళు పక్క వరుసలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నాం ఓకే నో 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 అవి అవన్నీ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి అవన్నీ అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇది ఒక మన రాష్ట్రంలో జరుగుతున్నదే కాదు వేరే రాష్ట్రాల్లో కూడా ఇదే ఇష్యూ జరుగుతున్నది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి మేము ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గైడ్లైన్స్ అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి నో బడీ ఈజ్ హావింగ్ ఎనీ సింప్టమ్స్ దే ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ దే ఆర్ హెల్దీ requesting to close all the international flights. Now again we are witnessing such kind of incident where passengers coming from non-risk countries, they are testing positive and now genome sequencing confirmed Omicron virus. So you believe and you suggest centers to rethink this entire international flight allowance? Yeah, most of the state governments, chief ministers have requested the government of India to put certain restrictions on the international travels. Accordingly, the government of India has acted. Actually, all the international flights supposed to start from the 15th of December. Now, they have indefinitely postponed.
It's not that government of India or the state governments are not concerned or not acting. We are very much acting, and the prompt action has been taken. That's why almost today is 14. Hardly in 14 days we could able to get only 37 cases. But where in other states, UK, you can see how much fast it is spreading. So that is our worry. In spite of having this much stringent surveillance at the international airports, still we could able to get couple of cases. And most of these cases are imported cases, not from the our country. They are not indigenous. This we need to understand. But the systems are putting their best effort. But still, maybe next 6 weeks or next 8 weeks, definitely there will be a spread. Already last, in my last conference also, I clearly told, definitely there will be a little surge, not online with the second wave, but definitely there will be a surge after mid of January or February. That's why we are alerting, or we are warning the people of our state to be more cautious, to take utmost care, and we request them to follow the COVID appropriate behavior, starting from the mask and wearing of the mask, not only the outdoor, even including the indoor, and also have proper ventilation at your house, and also maintain some physical distance. So these are the key measures, and along with that, please get your job done. That is the vaccination of both doses. So this is the way where we can prevent, or where we can delay, or where we can minimize the impact of this new Omicron variant. This we need to understand. ప్రజలకి మేము ఆల్రెడీ లాస్ట్ టైమే ఒక మొదటి ప్రమాద హెచ్చరికలాగా జారీ చేశాం. ఓకే, ఇది స్టిల్ అమల్లో ఉంది. ఎప్పటికప్పుడు కూడా దాని తీవ్రతను బట్టి అలర్ట్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి సవాళ్ళనైనా ఎలాంటి ఛాలెంజ్నైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. బట్ ప్రజలకు మేము కోరేది ఏంటంటే, మీకు లక్షణాలు కనిపిస్తే, అవి ఫ్లూ లక్షణాలు కానివ్వండి, ఇంతకుముందు చెప్పిన అన్ని రకాల లక్షణాలు, జలుబు, దగ్గు, ఎందుకంటే ఇది వింటర్ సీజన్, మీకు ఎలాంటి లక్షణాలు కనిపించినా దయచేసి దగ్గరలో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్కి వెళ్ళండి, పరీక్షలు చేయించుకోండి. మీరు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఇమీడియట్గా అది కోవిడా కాదా నిర్ధారణ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనవసరంగా వేరే ఏదో జబ్బు అని చెప్పి రెగ్యులర్ కోల్డ్ అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే అదే ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. రెండోది వచ్చేసేసి ముఖ్యంగా రాబోయే రోజుల్లో మనకి ఇప్పుడు క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, అది సంక్రాంతి జనవరిలో ఉంటుంది. ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో కూడా చాలా పెద్ద పండుగలు. అండ్ ప్రయాణాలు కూడా అందరూ ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో వెళ్తూ ఉంటారు. దయచేసి వృద్ధులు కానివ్వండి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు కానివ్వండి, మీరు అవసరమైతే తప్పితే ప్రయాణాలు పెట్టుకోవద్దు దయచేసి. అండ్ ఈ పండుగలు ఇవన్నీ చేసుకునేటప్పుడు కూడా మీ కేవలం మీ కుటుంబ సభ్యుల మధ్యలో మాత్రమే జరుపుకోండి. ఓకే, ఇవన్నీ కూడా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ, ఎస్పెషల్లీ మ్యారేజెస్ కూడా చివరికి ఈ నెలాఖరు వరకు కొన్ని మ్యారేజెస్ ఉన్నాయి, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో. సో వాటిలో కూడా పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా మాస్క్ ధరించడం ఇవన్నీ చేసుకోవాలి. అండ్ వీటన్నిటికంటే ఈ ఒమిక్రాన్ కంటే, కోవిడ్ కంటే భయంకరమైన వైరస్ వచ్చేసి అసత్య ప్రచారాలు చేయటం, అసత్య ప్రచారం చేసే వ్యక్తులు, వాళ్ళు దయచేసి ఈ ఇంటర్నెట్, ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో అలాంటి ప్రచారాలు చేయొద్దు. ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకవేళ ఇలాంటి ప్రచారాలు చేస్తే మళ్ళీ చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం. ఇది నిజంగా ఇలాంటి వ్యక్తులకి ఇది వైద్య ఆరోగ్య శాఖ తరఫున హెచ్చరిక. ఎందుకంటే మనకి ఈ వ్యాధితో, ఈ వ్యాధి నుంచి వచ్చే సీరియస్నెస్తో కంటే కూడా భయంతో చనిపోయిన వాళ్ళు మనం ఫస్ట్ వేవ్లో చాలామందిని చూసాం. మళ్ళీ అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఎందుకంటే మనం నేర్చుకున్న ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నాం. ప్రభుత్వం అయితేంది, ప్రజలైతేంది, మనకి తెలుసు ఇప్పుడు వైరస్ నుంచి ఎలాంటి కొత్త వేరియంట్లు వచ్చినా ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి. మాతో పాటు మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, మనం ఎదుర్కొందాం. అండ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు కూడా దీన్ని రివ్యూ చేస్తున్నారు, మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు. మా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఎక్కడెక్కడికి కూడా అన్ని హాస్పిటల్కి వెళ్ళేసి ఇండైరెక్ట్గా ప్రిపేర్నెస్ అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. గాంధీ, ఉస్మానియా, అన్ని రకాల నీలోఫర్, అన్ని రకాల హాస్పిటల్స్లో కూడా రెగ్యులర్గా, అలాగనే ఈ హైదరాబాద్తో పాటు ఉన్న హాస్పిటల్స్తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో ఉన్న హాస్పిటల్స్ కూడా అన్ని రెడీగా పెట్టుకున్నాం. సో ప్రజలు ఎలాంటి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. అండ్ ముఖ్యంగా వ్యాక్సినేషన్కి సంబంధించి, వ్యాక్సినేషన్ వచ్చేసి మనకి తెలిసిన విషయమే, ఇప్పటివరకు కూడా 4,19,22,53 డోసులు ఇవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా ప్రజలకు కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు వ్యాక్సినేషన్కి వచ్చేసి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రతిరోజు 4 లక్షల పైగా ఈరోజు వ్యాక్సిన్ డోసులు అందిస్తున్నాం. సో రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఇప్పటివరకు, దయచేసి ఇమీడియట్గా వెళ్ళి ఫస్ట్ డోస్ తీసుకోండి. అండ్ సెకండ్ డోస్ ఇవ్వన్న వాళ్ళందరూ కూడా సెకండ్ డోస్ తీసుకోండి. అండ్ గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మొదటి డోస్ సంబంధించి 97%, కేవలం 3% 100% దూరంలో ఉన్నాం. ఆల్రెడీ 97% టార్గెటెడ్ బెనిఫిషరీస్, అంటే 2,68,28,27,37 మందికి ఇవ్వడం జరిగింది.
రెండో డోస్ వచ్చేసేసి 1,50,93,916 మందికి ఇవ్వడం జరిగింది।